ఏపీలో ఎన్నికల పొత్తుల గురించి, అలాగే బీజేపీ టీడీపీ జనసేన మధ్యలో సాగుతున్న పొలిటికల్ కెమిస్ట్రీ, రాజకీయ రసాయనం గురించి నేను గతంలో చెప్పాను. నిన్న రాత్రి కూడా చంద్రబాబు నాయుడుకు బీజేపీ విషయం ఏం చేస్తున్నారు, వాళ్ళ ఎత్తుగడలు వ్యూహాలు బాగా తెలుసు. అయినా ఒక దింపుడు కలమాసితో చూద్దాం, జరిగినంత జరుగుతుంది. కనీసం ఎన్నికల్లో స్వేచ్ఛగా పాల్గొనే అవకాశం అందుకు మాకు సహకరిస్తే మంచిదనే వరకు ఆయన ఒక లైన్ పెట్టుకున్నాడు. ఒక కొన్ని స్థానాలు బీజేపీకి వదిలేయచ్చు, పొత్తులేకపోయినా దీనికి కూడా సిద్ధంగా ఉన్నాడని నేను చెప్పాను. అయితే ఇప్పుడు అదనంగా జనసేన పవన్ కళ్యాణ్ అసలు ఈ పొత్తులు లేకపోతే ఓట్లు చీలకూడదు ఈ విషయాలు తెర మీదకి తెచ్చిందే పవన్ కళ్యాణ్. ఇప్పటి సభలో ఆయన మాట్లాడి ఆ తర్వాత విజయనగరంలో కూడా వీరస్వర్గానికి మేము సిద్ధంగా లేము, వీర మరణానికి పొత్తులు పెట్టుకొని శాసనసభలో తప్పకుండా ప్రవేశిస్తామన్నాడు. ఆ తర్వాత ఢిల్లీలో జేపీ నడ్డాను బీజేపీ అధ్యక్షుని కలుసుకున్నాక కూడా ఇదే విషయం చెప్పానన్నాడు. ఇన్ని చెప్పిన పవన్ కళ్యాణ్ వరయాత్రలో ఎందుకు పొత్తుల గురించి మాట్లాడలేదు, కలిసిపోతామని ఎందుకు చెప్పలేదు, తెలుగుదేశం పేరు బీజేపీ పేరు ఎందుకు ప్రస్తావించలేదు, ఇలాంటి ప్రశ్నలు సందేహాలు కలిగినప్పుడు మీకే సందేహాలు, ప్రజల క్లారిటీ ఉందని జనసేన నాయకులు చెప్తూ వచ్చాడు. కానీ ఆ విషయం ఎందుకు ప్రస్తావించట్లేదు అని. అదైన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం విషయానికి వస్తే పొత్తుకు మేము సిద్ధంగానే ఉన్నాము, కానీ వాళ్ళు తగినన్ని రీజనబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అడిగితేనే మేము ఏదైనా చేయగలము, కానీ మరీ ఎక్కువగా అడిగితే మేము కూడా ఆలోచించాలి కదా, అసలు మాకు సక్సెస్ రేట్ ఎంత ఉంటుందో తెలియనప్పుడు, ఎక్కువ సీట్లు ఇస్తే వాళ్ళు గెలుస్తారో తెలీదు, మాకేమో అవి అందుబాటులో ఉండవు, అందుకని మేము ఆలోచనలో ఉన్నామని తెలుగుదేశం వాళ్ళు చెప్తూ వచ్చారు. ఈ విషయం నేను నిన్న కూడా చెప్పాను. నిన్ననే పవన్ కళ్యాణ్ తన వారా హిట్టు యాత్రకు సిద్ధమవుతూ తన దానికి సంబంధించిన సిబ్బంది, నిర్వాహకులు, వివిధ విభాగాల వాళ్ళతో సమావేశమయ్యారు. అక్కడ మాట్లాడుతూ ఆయన పొత్తులు వీటి మీద తగు సమయంలో నిర్ణయిద్దాము అని అన్నాడు. ఇది నిజంగా మిగతా వాళ్ళ నుంచి వస్తే లేదా నాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే అది వేరే విషయం, కానీ ఆయనే స్వయంగా ఎవరైతే పొత్తులు ఉండాలి ఓట్లు చేయకూడదని ప్రతిపాదించారో, దాని మీద చంద్రబాబును కూడా 1-2 సార్లు కలిసి ఒక వాతావరణం ఏర్పరిచారో, ఆయనే తగు సమయంలో నిర్ణయిద్దామంటే మీరు ఇప్పుడు తగు సమయం ఇప్పుడు కూడా రాకపోతే మరి మీరు కొన్ని మాసాల కిందటే ఎందుకు అన్నారు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా. లేకపోతే బీజేపీ తేల్చుకోలేదు కాబట్టి మీరు కూడా తేల్చకుండా పక్కన పెడుతున్నారా, లేదా తెలుగుదేశం నుంచి రావాల్సిన స్పందన రావడం లేదా, అది ఇది కాకపోతే కొంతమంది జనసేన మిత్రులు అన్నట్టుగా ఇదంతా వ్యూహాత్మకంగా మాత్రమే మీరు మాట్లాడుతున్నారా, కావాలని ఒక అస్పష్టత సృష్టిస్తున్నాము అని వాళ్ళు ఇదివరకు చెప్పారు, నేను మీతో చెప్పాను కూడా. ఇప్పుడు వేరే వాళ్ళు అంటే వేరే విషయం, వివరాలు వేరే విషయం, కానీ అసలు పొత్తులు ఉంటాయా లేదా అనేది కూడా తగు సమయంలో నిర్ణయిస్తాము అంటే ఇప్పుడు సమయం కాదనే కదా. మరి అటువంటిప్పుడు వీర మరణం చెందము ఎట్లయినా సభలో ప్రవేశించాలి, ఓట్లు చీలిక నివారిస్తాము, నేను ఓడిపోతానని కూడా నాకు తెలియదు, ఇట్లాంటివి చాలా మాట్లాడారు కదా. ఇప్పటివరకు అస్పష్టత అన్నది నాలాంటి వాళ్ళ ప్రశ్నల్లోనూ పరిశీలనలో ఉండొచ్చు. ఇప్పుడు స్వయంగా పవన్ కళ్యాణే దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు, అస్పష్టతగా ఉంది అని ఆయన చెప్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళంతా ఏమంటారు అంటే క్రమంగా ఈ అవకాశాలు తగ్గిపోతున్నాయా, అటు వైసీపీ ఏమో దత్తపుత్రుడు అని అంటూనే ఉంది. వీటన్నిటికీ కూడా ఇవి ఒక జవాబు లేని ప్రశ్నలు. దీంట్లో ఇంకో సందేహం కూడా ఉంది, జనసేన బీజేపీ మిత్రపక్షాలు కాబట్టి తెలుగుదేశం కాకుండా జనసేన బీజేపీ అవగాహనకు వచ్చే అవకాశం పెరుగుతుందా అనే ఒక సందేహం కూడా పవన్ కళ్యాణ్ మాటలు కలిగిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీతో మేము మిత్రపక్షంగా లేవని ఆయన ఎప్పుడు చెప్పలేదు, ప్రత్యేకించి చెప్పడం ఎందుకని కూడా వాళ్ళు అంటారు. చాలా తిక్కమకే కాదు, వ్యూహాత్మకమైన గందరగోళం సృష్టిస్తున్నట్టు కనిపిస్తుంది ఇదంతా.